हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल मनु मधु व्लॉग्स। वीकेंड स्पेशल फेस्टिवल मन बूंदी चेसुकुंटाम कदा, अदि पर्फेक्ट गा मन क्रिस्पी गा राउंड गा पूस पूसगा एला रावालो चेप्ता नेनु चेसुकोवालो। फस्ट दानि कोसम नेनु 1 कप शनग पिंडि तीसुकुन्नानु। నార్మల్ గా మనం శనగపప్పు పట్టించుకున్నా సరే, లేదంటే నార్మల్ గా మనం బయట దొరికే శనగపిండి, అది ఒక 1 కప్ కి 2 స్పూన్స్ వేసుకోవాలి వరిపిండి, బియ్యం పిండి. సో అది రెండు బాగా కలుపుకోవాలి మనము. నేను ఒక 2 కప్స్ శనగపిండికి 4 స్పూన్స్ తీసుకున్నాను బియ్యం పిండి. సో దాంట్లో మనం సాల్ట్ కానీ ఏం వేయకూడదు, అసలు బేకింగ్ సోడా, వంట సోడా కానీ ఏది, ఓన్లీ జస్ట్ పిండి, వాటరే రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు మనకు ఉండలుండలు లేకుండా స్మూత్గా అయిపోవాలి పిండి. చూడండి, మీకు అసలు ఉండలు కట్టకుండా అలా ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి వేసేటప్పుడు మనకి మధ్యలో ఆగకుండా నీట్గా వస్తుంది. బాగా కలుపుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకుంటే పిండి బాగా సెట్ అవుతుంది. కొంతమందికి పిండి మనం ఎక్కువ వాటర్ కలిపితే మనకి సరిగ్గా రాదనమాట. మనకి ఇలా చూపిస్తున్నట్టు టెక్స్చర్ ఇలా మనకి స్పూన్తో అలా అంటే మరీ వాటర్ లాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా రావాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత ఇలాంటి మన హోల్స్ ఉన్నది స్పూన్ కానీ చెంచా కానీ లేదంటే బూందీ గరిట కూడా దొరుకుతుంది కదా, అది దాంతో అయినా, అది ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఇలా స్పూన్ తీసుకొని దాంతో వేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ బాగా హాట్, చాలా వేడిగా ఉండాలి, లైట్గా కాదు, చాలా హాట్గా ఉండి అలా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసామంటే అది ఇంకా మెత్తబడిపోతుంది బూంది. సో క్రిస్పీగా రావాలంటే ఇది హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇది చాలా కంపల్సరీ మనం గుర్తుంచుకోవాల్సిన టిప్. మనం మరీ ఎక్కువగా కూడా పోసేయకూడదు, ఒక గరిట కానీ రెండు గరిటలు వేసుకుంటే ఆ ఆయిల్కి సరిపోను వేసుకోవాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మనం వేసుకునే బాండీ ఎప్పుడైనా కొంచెం లోతుగా ఉండాలి, ఆయిల్ ఫుల్గా ఉండాలి. మరీ ఫ్లాట్ తీసుకున్నామంటే పైకి వచ్చేస్తుంది, అది కరెక్ట్గా రౌండ్గా రాదనమాట. బూందీ రౌండ్గా రాకుండా మనకు ఫ్లాట్ ఫ్లాట్గా వచ్చేస్తుంది ఇలా. సో దీనికోసం మనం కొంచెం లోతు ఉన్నది తీసుకోవాలన్నమాట బాండీ. అండ్ ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి మనం చేసినంతసేపు, ఆపకూడదు. సో అట్లా మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నమాట అన్ని సైడ్స్. సో రౌండ్గా క్రిస్పీగా వస్తుంది ఎక్కువ. మనం కలపకుండా పెట్టేస్తే ఏంటంటే మనం తీసిన తర్వాత సాఫ్ట్ పడిపోతుంది మిర్చి లాగాల. సో బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా కలుపుతూ ఉండాలి, లైట్గా బ్రౌన్ వచ్చిందంటే తీసేసుకోవాలి, లేదంటే ఇంకా కలర్ ఎక్కువగా షేడ్ అయిపోతుంది తీసిన తర్వాత, మాడిపోయిన టేస్ట్ వస్తుంది అన్నమాట. లైట్ బ్రౌన్ వచ్చిందంటే ఇంకా తీసేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అంతా ట్యాప్ చేసి తీసేసుకొని స్పూన్తో మళ్ళీ ఒక వాయ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయకి మధ్యలో ఒక 2 మినిట్స్ ఆగాలన్నమాట. ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కాలి, ఎందుకంటే చల్లబడిపోతుంది ఆయిల్ కాబట్టి. మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి, అలా ఒక్కొక్క వాయకి ఒక 2 మినిట్స్ మధ్యలో గ్యాప్ ఇస్తుండాలి. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. అది మనం ఇలా అన్నప్పుడు రౌండ్ బాల్ వెళ్ళి కిందికి ట్యాప్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది అన్నమాట, వేడి ఎక్కువ వేడి ఉండడం వల్లనే. ఒకవేళ చల్లగా అయిపోయిందంటే ఆయిల్ మనం చిన్న పెట్టేస్తే అది పైకి రాదు, లోపలే ఉండిపోయి ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో మెయిన్గా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బూందీ చేసుకోవాలి ఇది. నార్మల్గా స్వీట్ బూందీ కూడా మనం ఇలానే చేసుకోవచ్చు, కానీ ఇదేంటంటే ఇలా ఎల్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట, సాఫ్ట్గా ఉన్నప్పుడే, దానికోసం క్రిస్పీగా చేయకూడదు. సో ఇలా ఎల్లో లైట్గా ఫ్రై అయిందంటే తీసేసుకొని ఇంకా షుగర్ సిరప్లో మనం అది కలిపేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ అయిందంటే అది ఇంకా మనకి కార బూంది టైప్లో అయిపోతుంది. సో దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్, కానీ లాస్ట్లో మనకి డిఫరెంట్ అవుతుంది. పిండి తడపడం మాత్రం ఇలానే కలుపుకోవాలి సేమ్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెం 1 కప్ పిండితో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి ఎక్కువ కలుపుకోవడం వల్ల ఒకవేళ బాగా సెట్ అవ్వకపోయినా మనకి కరెక్ట్గా వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం చేసాను కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా 1 కప్కి 2 స్పూన్స్ అలా వేసుకోవడం వల్ల. మనకి పిండి మనం కలుపుకునే బ్యాటర్ టెక్స్చర్ని బట్టి మనకి ఇది ఎలా వస్తుందనే తెలుస్తుంది. ఎక్కువ వాటర్ పోయకూడదు, అలా అని తక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు, మీడియంగా ఉండాలి పిండి. ఇంకా బూందీ మొత్తం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం పల్లీలు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే, ఎక్కువ పల్లీలు ఇష్టపడే వారు అయితే 1 కప్ కూడా వేసుకోవచ్చు, 2 కప్స్ పిండికి 1 కప్ పల్లీలు లేదంటే హాఫ్ కప్.
అవి డీప్ ఫ్రై చేయాలి. అవి పల్లీలు ఏంటంటే మొత్తం దాంట్లో వేసేసామంటే కింద ఉండిపోతాయి, ఇంకా మనకి రావన్నమాట తీయడానికి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే జాలిలోనే వేసి దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా పుట్నాల పప్పు అండ్ కర్రీపాకు కూడా క్రిస్పీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే. సేమ్ మనకి బయట షాప్ స్టైల్లోనే వస్తుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల. దీంట్లోనే ఇంకా కారం సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా, ఎందుకంటే మనం దేంట్లో కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అన్నిటికీ కలిపి ఒకే టేస్ట్లో. ఎంత సరిపోతుందో చూసుకొని కారం పసుపు అండ్ చాట్ మసాలా కొంచెం, లేదంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ చాట్ మసాలా వల్ల మనకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చట్పట్లో కొంచెం బయట స్టైల్గా. అండ్ కొంచెం వెల్లుల్లి కూడా, మన వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే అలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పచ్చి వెల్లుల్లి కొంచెం క్రష్ చేసి ఇలా చేతితో నలిపేసుకున్నామంటే అది బాగా పడుతుంది అన్నిటికీ. సో మరీ ఎక్కువ కలపకూడదు, మనం ఇలా ట్యాప్ చేసుకోవచ్చు బౌల్లో వేసుకొని. ఎక్కువ కలిపామంటే అది మొత్తం క్రష్ అయిపోతాయన్నీ. సో ఇలా వెల్లుల్లి మనం చేసామంటే చాలా బాగుంది టేస్ట్ ఇలా యాడ్ చేయడం వల్ల. సో ఇలా అన్ని కారం ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా యాడ్ చేశాను, పిల్లలకి ఎక్కువ కారం తినలేరని. సో ఇలా చేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది ఇలా చేసుకొని మనం ఒక 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో, అసలు పాడవ్వదు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కీప్ సపోర్టింగ్ అస్.